సాగునీరు త్రాగునీరు ఆధారపడింది. దాని విషయంలో తెలంగాణ ప్రభుత్వం అడ్డంగా మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు మేనమేషాలు లెక్క పెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది ఆయనకి ఆయన కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టింది రాయలసీమ. అటువంటి రాయలసీమ విషయంలో మీరు రాజీ పడటం తెలంగాణ ప్రభుత్వంతో తెలంగాణ ముఖ్యమంత్రితో రాజీ పడటం కరెక్ట్ కాదు. ఈరోజు మన హక్కుల విషయంలో మనం కాపాడుకోవాల్సిన సమయం వచ్చింది. ఇట్స్ వెరీ క్లియర్ రైట్ కెనాల్ మీద శ్రీశైలం 834 అడుగులు ఉంటేనే రైట్ కెనాల్ మీద ఉండే పవర్ హౌస్లో పవర్ జనరేషన్ చేయాలి. ఈరోజు 810 అడుగుల మీద లెఫ్ట్ కెనాల్ పవర్ హౌస్లో జనరేషన్ జరుగుతుంటే ఇది చట్టానికి విరుద్ధంగా 96లో యుఎంఎస్ నంబర్ 96 దానికి విరుద్ధంగా జరుగుతుంటే ఈరోజు చూస్తూ ఊరుకున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఆ లెఫ్ట్ సైడ్ కూడా 834 పైన మాట్లాడితే 854 అడుగుల పైనే లెఫ్ట్ హౌస్ లో పంపింగ్ జరగాల. దాంట్లో కూడా రివర్స్ పంపింగ్ జరగాల. నీళ్లు కిందకు వదలకూడదు, తిరిగి పంపింగ్ చేసుకుని మళ్ళీ పవర్ జనరేషన్ చేయాలి. అటువంటిది సముద్రానికి నీళ్లు వదిలేస్తున్నారు. సముద్రానికి 8000 క్యూజిక్స్ అంటే దాదాపు 10,000 ఎకరాలకి పంట, ఒక పంట 10,000 ఎకరాలు పంట పండే నీళ్లు సముద్రానికి వదిలేయటం దుర్మార్గం. ఇది దాన్ని ఆపలేకుండా పోవటం కరెక్ట్ కాదు. అపెక్స్ కౌన్సిల్క జాతీయ ఇరిగేషన్ శాఖ మాత్యులకు నేషనల్ లెవెల్లో లేదు, కేసీఆర్తో మీరు కూర్చుంటారో తాడో పేడో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చట్టానికి వ్యతిరేకంగా వాళ్ళు లెఫ్ట్ సైడ్ పవర్ హౌస్ పంపింగ్ జరుగుతూ ఉంది. అంతేకాదు, ఈరోజు ఇంకొక ప్రమాదకరమైన పరిస్థితులు వస్తున్నాయి. ఆల్మట్టి మరో 5 అడుగులు పెంచుతున్నారు. ఆల్మట్టి పెంచితే ఇంకొక 100 టీఎంసీలు అదనంగా అక్కడ స్టోర్ చేసేదానికి 1,00,000 కోట్ల రూపాయలు ఆల్మట్టి కెపాసిటీ పెంచేదానికి కర్ణాటక ప్రభుత్వం కార్యక్రమం మొదలుపెట్టింది. 70,000 ఎకరాలు ఆ సబ్మర్జెన్స్ ఏరియాకి భూసేకరణ జరిగిపోతా ఉంది. అదే జరిగితే కృష్ణా వాటర్ రాదు, రాయలసీమ దెబ్బతింటది. ఇంకొకటి, అట్లే తుంగభద్ర మీద కర్ణాటక ప్రాజెక్టులు కడతా ఉంది. తుంగభద్ర మీద కడితే తుంగభద్ర నీళ్లు రాకుండా ఆల్మట్టిలో నీళ్లు ఆగిపోయి ఏమైపోవాలా అని చెప్పేసి నేను అడుగుతా ఉండా. అందుకని మీ ఇద్దరు ముఖ్యమంత్రులు అటు కేసీఆర్ ఇటు జగన్మోహన్ రెడ్డి ముందు కర్ణాటక ఆల్మట్టి సంగతి తేల్చండి. దాని సంగతి తేల్చి ముందు రాయలసీమ ఏవైతే గతంలో ట్రిబ్యునల్ ఆర్డర్స్ ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ రైతులకి కృష్ణా జలాల మీద ఉండే హక్కులు ఉన్నాయో వాటిని తూచా తప్పకుండా పాటించేటట్టు చేయండి, లేకపోతే మిమ్మల్ని ప్రజలు క్షమించరు. ఇంకొకటి, ఇక్కడ పట్టిసీమ అట్లే పులిచింతల, సారీ పట్టిసీమ చింతలపూడి, పట్టిసీమ చింతలపూడి వీటి దాదాపు గోదావరి జలాలు మనం బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం 85 టీఎంసీలు మనం వాడుతున్నాం. దానివల్ల కృష్ణా డెల్టాకి, కిందున్న కృష్ణా డెల్టాకి ఈ పోలవరం నీళ్లు పట్టిసీమ ద్వారా చింతలపూడి ద్వారా ఆ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది. ఆ నీళ్లు రాయలసీమకి నికర జలాల కింద ఉత్తర్వులు తెచ్చుకోండి, ఆ ప్రయత్నం మొదలు పెట్టండి. రాయలసీమకి నికర జలాలు వస్తే ఈ కరువు పీడిత ప్రాంతం రూపురేఖలు మారిపోతాయి, ఆ ప్రయత్నం చేయండి. కేసీఆర్ గారు ఒకప్పుడు తెలుగుదేశంలో మాతో కూడా, ఆయన అనంతపురం ఇన్ఛార్జ్ మినిస్టర్, అనంతపురం రాయలసీమ ప్రాంతాల్లో కరువు కాటకాల్లో ప్రజలు ఇక్కడ జీవిస్తున్న ఇతర అన్ని జీవాలు తాగునీరు సాగునీరులో చూశాం. ఎప్పుడైనా ఇన్పుట్ సబ్సిడీ వస్తే పంటలు ఎండిపోయి కరువు పీడిత ప్రాంతాల్లో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిసి కెలామిటీస్ వచ్చినప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే 80% రాయలసీమ, అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు,
దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు దాకా రికార్డ్స్ తీస్తే ఇన్పుట్ సబ్సిడీ ఎక్కడ వాడామంటే ఇక్కడ వాడాం కరువు విషయంలో. అందుకని కేసీఆర్ గారు కూడా మంచి మనసు చేసుకోండి. మీరేదో అక్కడ సెంటిమెంట్ల కోసం ఈ ప్రాంతం నష్టపడే పరిస్థితికి మీరు ఏ పరిస్థితిలో పూనుకోవద్దని చెప్పేసి చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నేను పులిబిడ్డ పులివెందుల బిడ్డ కడప బిడ్డ కాదు, ఈడని సత్తా ఏందో చూపించు, హక్కులు కాపాడు. గతంలో చంద్రబాబు నాయుడు ఏదో అబ్జెక్షన్ చెప్పలేదన్నావు. రెండు ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు నాయుడు అపెక్స్ కౌన్సిల్లో అడ్డంగా దాన్ని వాదించి ఆ ప్రాజెక్టులు ఆపాం. ఈరోజు నువ్వు వచ్చిన తర్వాతనే ఆ రెండు పంపింగ్ తెలంగాణ ప్రాజెక్టు నడుస్తున్నాయి.